నిజాంపేట మండల కేంద్రంలోని పల్లె దవాఖానకు 6 నెలలుగా అద్దె చెల్లించడం లేదని మంగళవారం ఇంటి యజమాని తాళం వేయడంతో బీపీ షుగర్ రోగులకు అలాగే గర్భిణీ స్త్రీలకు వైద్యం అందించలేక రోడ్డుపై కూర్చున్న పరిస్థితి ఏర్పడిందని ఆశా వర్కర్లు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మండల కేంద్రంలో పల్లె దవాఖాన నూతనంగా నిర్మించబడ్డ ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదని, భవనాన్ని నిర్మించిన కాంట్రాక్టర్కు బిల్లులు రాకపోవడంతో భవనానికి తాళం వేయడం జరిగిందన్నారు. అద్దెలో కొనసాగుతున్న పల్లె దవాఖాన సెంటర్కు గత 6 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమాని తాళం వేయడంతో రోగులు రోడ్లపై నిలబడే పరిస్థితి నెలకొందన్నారు. ఇకరైనా ప్రభుత్వ అధికారులు స్పందించి గ్రామంలో నిర్మించినటువంటి పల్లె దవాఖానను అందుబాటులో తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు బండారి లక్ష్మి, అనిత, కొమ్మాటి బాలమణి గ్రామస్తులు పాల్గొన్నారు. నమస్కరించి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మా నిజంపేట గ్రామంలో సబ్ సెంటర్ ఇంతవరకు లేదు, గవర్నమెంట్ బిల్డింగ్ లేదు. ఇప్పటిదాకా మా ఏఎన్ఎం వాళ్ళు అలాంతా డబ్బులు పే చేసుకుంటేనే సబ్ సెంటర్ నడిపించడం జరుగుతుంది. ఇంటి ఓనర్ వాళ్ళు ఇప్పుడు లాకేసుకోరు, రెంట్ పే చేస్తలేరు అని. ఇప్పటి వరకు అయితే మేము రోళ్ళ మీదనే ఊర్లోనే సేవ చేస్తున్నాం, కానీ సెంటర్ ఓపెనింగ్ అనేది లేదు. నిజంపేట గ్రామంలో పల్లె దవాఖాన అనేది నిర్మించారు, నిర్మించినా కానీ అది ఇంతవరకు ఓపెనింగ్ చేస్తలేరు. ఆయనకు కట్టిన వాళ్లకు డబ్బులు ఇవ్వలేదని ఆయనే లాక్ తీస్తలేరు. అందరూ స్పందించి జరమాకు సహకరించాలని, ఆ దవాఖానను ఓపెన్ చేపియాలని కోరుచున్నాను.